లాస్ట్ అంటే కొంతమంది అదర్స్ ఉన్నారు కదా సార్, అదర్స్ అనుకోండి, తర్వాత ఇండిపెండెన్స్ వాళ్ళంతా అంతే, తర్వాత కొంతమంది అంటే ఏం చెప్పని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. అవును, న్యూట్రల్ ఓటర్స్ మనం ఇంతకుముందు చూసాం కదా, ఇంకా 5% న్యూట్రల్ ఓటింగ్ ఉందండి. అంటే ఇంకా వాళ్ళు ఇంకా ఎటు డిసైడ్ చేయలేదు. మనం సర్వే అడిగినప్పుడు కూడా ఎందుకులే ఇంకా మేము చెప్తాంలే అన్న వాళ్ళు అన్డిసైడెడ్ ఓటర్స్ 3% ఉన్నారు. 3% అంటే ఆల్మోస్ట్ ఒక 6,000 ఓట్లు ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఎవరు ఎటు డిసైడ్ కాలేదు. అదే ఈ అదర్స్ అయితే అటే పోతుంది, ఇండిపెండెంట్లు వద్దన్నా వాళ్ళు తీసేసుకుంటారు. మనిషికి 500, 1,000, 2,000 ఓట్లు పోతాయి. ఆ రోడ్ రోలర్లు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, ఆ కార్ కేస్టోడ్ అటేస్తాడు, ఇవన్నీ ఉన్నాయి. రైట్, రేపు ఆ ఎక్స్ట్రా సింబల్స్ వల్ల ఈడో 10% పోయిందంటే బీజేపీ గెలిచినట్టు ఉంటుంది. ఎందుకుండదు, ఇప్పుడు సింపుల్ లాజిక్ కదా. ఇప్పుడు మన ఈక్వేషన్ ప్రకారంగా ఈడ 41 అని చెప్పిండు, 80,000 మంది చెప్పారు. 80,000 మందిలో ఒక 10,000 మంది గుర్తుపట్టలేక రోడ్ రోలర్కో, చపాతి రోలర్కో, ఏషియన్లు అనుకో, ఒక 5,000 ఇటు పడితే 10,000 పడ్డదంటే బీజేపీ గెలిచినట్టే అక్కడ. ఓకే, ఆ సుడి కూడా ఉంది. మరి అది టీఆర్ఎస్కి ఏం రాసిందో మనం చెప్పలేము. ఒక వాళ్ళకు ఒక 5-6 సింబల్ కలిసి వస్తలేవు, అవన్నీ కూడితే మళ్ళీ 10,000 ఓట్లు పడ్డాయంటే స్మాష్, ఇంక ఈ సర్వే రిపోర్ట్ కూడా వేస్ట్ అంతే. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఎంత పడ్డది ప్లస్ వాటికి ఎంత పడ్డది పెట్టి మనం అనాలిసిస్ చేసి చూపిద్దాం, టీఆర్ఎస్ గెలిచిందా ఎవరు గెలిచింది మోరల్గా అని చెప్దాం. అది టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. So like, share and subscribe to Myra Media.